ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రెండు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎల్ఓసీలు ఒకటి 10 లక్షల రూపాయలకి, ఇంకొకటి 2.5 లక్షల రూపాయలకు రావడం జరిగింది. రాష్ట్రం ఇంత లోటు బడ్జెట్లో ఉన్న పేదవాళ్ళకి వైద్య సహాయం అందాలని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమౌంట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది దాదాపు స్టేట్లో 7 చెక్కులు రిలీజ్ అయితే 2 చెక్కులు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం రావడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము ఉపయోగించడం జరుగుతుంది. 10 లక్షలు పేషెంట్ కానీ ఆదిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఈయనకి మేము పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వర్యులు సహాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విజయవాడలో ఇంత వర్షం పడి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే రాత్రి అనక పగలనక అర్ధరాత్రి కాడ 2 గంటలు సమయంలో మా ముఖ్యమంత్రి వర్యులు పర్యవేక్షించి అక్కడ కాలనీలోకి వెళ్ళి పనులు చేయడం జరుగుతుంది. అలాగే మా మంత్రుల యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉంది. ఒక్కొక్క వీధిని మా మంత్రులు ఒక్కొక్కరు పర్యవేక్షిస్తున్నారు. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు మా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, వర్షాలు వస్తే పైన హెలికాప్టర్లో పోయేవాడు, అలాగే ఎక్కడైనా ప్రోగ్రాంలు పెడితే పరదాలు కట్టుకొని తిరిగేవాడు. ఇలాంటివి కాకోకుండా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు. అలాగే విజయవాడ గత 3 రోజుల నుంచి చూస్తున్నాము, ఎక్కడ అర్ధరాత్రి కాడ 1 గంటప్పుడు 2 గంటలప్పుడు అధికార యంత్రాంగాన్ని అయితే ప్రతి ఒక్కరిని మేల్కొల్పి ఈ సమస్యను ఏదైతే వర్షం వచ్చిందో దాన్ని సమస్య ప్రజలకు ఆహారం కానీ ఇవన్నీ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి వారికి అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పంపించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.